tamar. Anda suruh ni berdoa utang. Dar sur. मुस्तफा बैठक वो मुस्तफा అన్నా మూడు పైపులు ఉన్నాయి పాపి కుతా పెట్రోల్ అత్తదంటో అయిపా ఏదే తింది రాదమ్మా ఏదో ఒకటి వీగుదాం ఇల్లు నుంచి రాతే గది తీసుకుందాం పెట్రోల్ అర్థమైందా అవ్వకి వీగుతా అబ్బా ఎంత సంతోషంగా ఉందో ఈ ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నట్టు అనిపిస్తు నాకైతే ఎంత బాగుందో అగో ఇప్పుడే గింత పెట్రోల్ వేయిస్తా చుక్క కూడా లేదు ఏమైంది పెట్రోల్ అంతా అమ్మా पेट्रोल बंक फुल पेट्रोल को ये पाट ना आड़े मोसम से इला नुक पैस्थिरा देवनाको जल्दी इंका अत्री एट वे याबे रूपये तस्को एट वे थैंक्स रहा नी पेर एन की मर्चिप अलक्या सब बैठ गया अन्ना अच्छा वाह चॉकलेट लो बटका अच्छा वाह चॉकलेट ला बेम ले नीने एंडर ला बड़ा अच्छा यार दुकान मार्केट कोरे पोता कुछ पैन का नाके नील ले पकोनी ना मार्केट का सुख पेट्रोल फस्ट पेट्रोल बंक पेट्रोल कुटी इटा अर्थम इन मार्केट को नील बट कि मार्केट को मार्केट लेट पेट्रोल निली चुख लेट्रोल अरे इंतजे पेट्रोल बंक गंदगा पेट्रोल वाचा इपड़ी इलामी अम्मी आने एम ले पोदन पेट्रोल गंदगा पेट्रोल को आईना आने पेट्रोल मोतम पेट्रोल अब तुंदर मार्केट को पेट्रोल नोकेश गिट्टेट अब थैंक्स रहा तमूड़ सर अब एम संगत बम्मेरा बाबा वाट्सअप वसएमएस डिलेड टाइम सर मोतम टाइम अंत दी निजरा बम कट्टी अकोक मन मन कन्वर्जेशन कोसम वाट्सअप क्रियेटर मेम अडम ग्रूपल अब एन ग्रूपल क्रियेटा ना वाल मेसेज तलका खराब फोन आदा अभी सर गाँव बाबा कनपेगा एम चपा बी ना बाधा चेते सिग्गे चपेकपोते मन पुट ना कथा चब पोदन लेसा मार्केट को कथ पोदन सर बंद पेट्रोल ले सर पेट्रोल बंकना
ఒక 200 పెట్రోల్ కొట్టించుకున్నా ఇంటికి వచ్చి పెట్టి లోపలికి పోయి నీళ్ళు లాగేచ్చే లోపు పెట్రోల్ లేదు అయిపోయి పాపం ఆ టైంలో మన రామునోడు చూసినా అప్లగాడు ఆడు ఉరకొచ్చిన పాపం దేవుళ్ళకి అరే 50 రూపాయలు పెట్రోల్ దేపోరా అంటే ఆడు ఏంచలు పోయి నాకు 50 రూపాయలు పెట్రోల్ తెచ్చి ఇచ్చింది రాము గారు నీకు 50 రూపాయలు పెట్రోల్ కొట్టి నాకు ఎక్కడ కొడుతుంది బావ ఇది నేను నాది కూడా గంతే అయింది సేమ్ సేమ్ మ్యాటర్ నేను ఆ మార్కెట్కి పోయి ఇటు వచ్చేలోపు టైర్డ్ అవుతుందని ఆగిన ఆగి టైర్డ్ పోయి వేసుకొని ఇటు వస్తున్నా వచ్చి చూసే వరకు పెట్రోల్ లేదు ఏం లేదు మళ్ళా సేమ్ ఆడే రామగడు నాకు కూడా 50 రూపాయలు పెట్రోల్ వేసాడు మన ఇద్దరు మ్యాటర్ సేమ్ ఉంది ఎందు బావ అమ్మా నాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుందిరా ఇదేదో కావాలని ఎవరో దొంగలే కావాలని ప్లాన్ చేశారు ఏపాటు రామగారి నష్టం కూడా ఉన్నది కానీ వీళ్ళు వెనక ఎవరో ఉన్నారా పోయి చూడకన కలుద్దాంపా జరిగిందంతా చెప్తాను పిలిపించి మాట్లాడుతుంది పచ్చి చెప్తాందా ఎవయ్యలు ఎవరు అత్తలేరు ఇంటి ముందరికి రోజు వచ్చేటోళ్ళు ఇప్పుడు అత్తలు లేరు కొంచెం అయితే అత్తరేమో చూడాలి చూనక కూడా వచ్చారు ఇద్దరు గుర్రెలు ఏందో అడగాలి అక్క మా పెట్రోల్ నాకేం అర్థమవుతలేదురా చెప్పాం కానీ అడువు ఏడ్చినా చెప్పు ఏదో ఒకటి చెప్పురా ఏం జరిగింది చెప్తావురా అసలు ఏం జరిగిందంటే అప్పటి నుండి ఏం జరిగిందో చెప్పు అంటే ఒకడు ఏడతాడు ఒకడు బెదిరిస్తాడు తలకట పెట్టకుర్రా నాకు ఏం జరిగిందో చెప్పుర్రి అసలు ఏం జరిగిందంటే మన ఊళ్ళో మన బండ్లకి వెళ్ళి పెట్రోల్ దొంగతనం చేస్తారు అయిపోయి ఏంద్రా నేను ఉన్నా ఉల్లా పెట్రోల్ దొంగతనమా రూపాయి దొంగతనం చేయాలంటే ఉచ్చ వేసుకోవాలి నా కొడుకులు ఎవర్రా రమన్ ఎవరు దొంగతనం చేసిన రమన్ గాలేవలో మాకు తెలియదు కానీ గారు రాము గారి మీద బాగా అనుమానం వస్తుంది నాకు వాడిని విడిపించి పిర్రల మీద రెండు ఆతలు పెడితే బరాబ్బరి చెప్తాడు రాము గారి మీద అనుమానం ఉంది మీకు సరే రాము గారిని విడిపిస్తా మీరు చెట్టు కాదు అది నడువురు ఇవే 50 రూపాయలు కూడా ఆ దగ్గర 50 రూపాయలు నా దగ్గర 50 రూపాయలు సేమ్ సిచ్యువేషన్ తీసుకుపోయి పెట్రోల్ పట్టుకొచ్చిండు ఈడు ఎక్కడి నుంచి పెట్రోల్ పట్టుకొచ్చిండో మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఈ నడుగు అవురా రామ్గా పెట్రోల్ ఎక్కడికి వచ్చినా ఏం కథ ఆ విషయం చెప్పు లేకపోతే నీ చెడ్డి అడగాలయ్యాలా అలా నీ పేరు చెప్తురు అర్థమవుతుందా మంచి మాటకో చెప్పు అసలు పెద్ద మనిషివేనా నీకు బ్రెయిన్ ఉందా చిన్న బుజ్జిగా అడిగినట్టు అడుగుతామే దీని వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దే చెప్తాడు ఎవడైనా అడు అలా గట్టియాడు అయిపోయి ఎందుకురా ఎందుకు ఆయన చేతులు తల తింటావా నువ్వు ఆగురా ఆగు ప్రతిదాన్ని కొడతా కొడతా అంటావు చెప్పురా ఏం జరిగిందో చెప్పురా ఎవరు చేయించరో చెప్పురా ఉత్త తలకేంది కరా చెప్తానా కొట్టగా నాన్న కొట్టగా చెప్తానా చెప్తానా ఏమ్రా ఏమ్రా రాము నీకు బింగోలు అంటే మస్తు ఇష్టం అంటగా కావన్నా అవునవును నాన్న కంటే ఫుల్ ఇష్టం బింగోలు అంటే అన్న నాకు బింగోలు మస్తు ఇష్టం నా కానీ నా దగ్గర పైసలు లేవు డాడీ ఒక్క రూపాయి ఇస్తలేడు అందుకని కొనుక్కో తింటుంది అయ్యయ్యో నేను చూస్తే మస్తు బాగా అనిపిస్తుందిరా నీకు అన్ని కొనే బుద్ధి అవుతుంది కానీ నాకు ఒక పని చేయాలి అవునవును రా అన్న మనం చెప్పిన పని చెప్తాడు కొంచెం బింగోలు కొనిస్తాం అన్న మీరు చెప్పిన పని చెప్తారా నాకు బింగోలు కొనిస్తూ చెప్తా ఇగో ఏం లేదురా బాయ్ ఇగో ఒక బండి చూస్తా నీకు ఆ బండి దగ్గరకు పోయి అన్న నీకు పెట్రోల్ కావాలని అడుగు ఎట్లనే కావాలంటాడు నీకు పైసలు ఇస్తాడు ఆ పైసలు పట్టుకున్న దగ్గర ఆ పైసలు నేను తీసుకుంటా నీకు పెట్రోల్ ఇస్తా నువ్వు తీసుకుపోయి ఇచ్చేయి గంత ఏం పని లేదు నీకు గంత సీపు చిల్లర చేయి 5 నిమిషాలు చేసి పడుతుంది పని చిరుగా చిరుగా నాకు బింగోలు ఇస్తారుగా ఏ అన్నం బింగోని నువ్వు వెళ్ళంటే అన్ని పనులు ఏమి అన్ని కొనుక్కుతావు అది జరిగిన కదా వాళ్ళు ఏమంటారు చేసిన ఎవరు చెప్పింది చెప్తావారా అది మంచి పని చెడ్డ పని తెలియదా గుద్దుతామాలా ఉదానా ఏంద్ర వంశగా ఎప్పుడు గుద్దురేనా అయినా గిన్నె గుత్తావురా గాలిని గుద్దాలే ఊక పూర్ణ పట్టుకుని ఇసుకెత్తున్నావు ఆగో సుగుణక్క ఏం సంగతి పిలిపియాలి ఇద్దరిని ఆగురు ఆగురు మీరు కోపానికి రాకుర్రి వాళ్ళు ఎందుకు చేసి విష్ణుడు రాగా ఎందుకు చేసిరో ఇప్పుడు చిట్కా రమ్మంట ఏమైందిరా ఏమో చేసిరట ఏం సంగతి పెట్రోల్ దొంగతనం చేసిరట వాళ్ళు వచ్చిర్రు సమాధానం ఏంటి మమ్మల్ని ఇస్తే మీకు పెట్రోల్ దొంగతనం చేసేటట్టు కనబడుతున్నావా అయిపోయి మా రాధవ నడిపిస్తారా నాకు ఏడిపోతుంది పాప వీళ్ళని చూస్తే నాకు కూడా ఏడిపోతుంది అరే అంశగా కంప్లైంట్ ఇచ్చిన నువ్వే ఎందుకు అడుతున్నా బిత్తురా నువ్వు ఓ షెట్ నేనెందుకు ఎడుతున్నా వీళ్ళు యాక్టింగ్ చేసి నన్నే ఏడిపిత్తురా కొట్టాలి అని అయిపోయి చాలు చాలు ఆగు
దొంగలను అడుగుతున్నా కదా అడుగు పరువుగా బతకటం తీసుకొచ్చి బజార్లో నిలబెట్టిరేంది మీరు అదే మరి అలాంటి జోకులు వేయొద్దు నువ్వు పరువుగా బతకటం కదా అది నేను చెప్పాలి నువ్వు కాదు పెట్రోల్ దొంగతనం చేసినవో లేదో అప్పుడు నిర్ణయించాలి ఏంది మీరు ఎవరి మాట మీద పిలిపించారు నాని ఈడకోడు సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఆగది ఎప్పటికప్పుడు ఎంబడ రియాక్ట్ అవుతాడు ఎందుకురా తలకాయ ఖరాబ్ ఆగు ముందు మ్యాటర్ మాట్లాడని ఇదంతా కాదు కానీ మర్యాద కొద్దిగా ఒప్పుకోరి మీరు దొంగతనం చేసిన అని శిక్ష తక్కువ పడుతుంది ఏం చెప్తావు చెప్పు పెట్రోల్ మేమే దొంగతనం చేసినాం పెట్రోల్ దొంగతనం చేస్తావా నిన్ను చూస్తే ఏమనుకుంటున్నాడు సంపవుద్దవుతుందిరా యాగు ఆ పెట్రోల్ పైసలు ఏం చేసినావు తెలుసా నీకు ఇంకేం చేస్తావురా మంచిగా బాగా తాగి బాగా తిని పన్నవియా అమ్మతోడే ఎనికెట తెలుసు ఎనికేమన్నా జాతకం తెలుసా చల్ ఆ పైసలు మేము ఏం చేసినావు తెలుసా ఆ పైసలు తీసుకుపోయి అనాథాశ్రమంలో డొనేషన్ చేసినావు అవన్నీ చెప్పకురి ఏం చేసినా దొంగతనం దొంగతనమే తప్పు తప్పే తప్పుకు శిక్ష అనుభవించడం అవసరమే చల్ నువ్వే మనిషి పాప పైసలు తీసుకుపోయి ఏదో అన్నదాశ్రమం ఇచ్చిందంటే అలా తప్పు తప్పు అంటున్నావు దొంగతనం చేస్తే ఏమైంది మంచిగా చేసిండుగా నువ్వు పెద్ద మనిషి వాడిని తలకలేదు మనలేదు చి నీ ఇంకోసారి రావద్దు నీకు నేమ రాదు అలా తమ్ముడు పార మనం పోవంపా తర్వాత మళ్ళీ రావద్దు ఇక అవు సూనక్క దీనివల్ల నీకు ఏం తెలిసింది అదర కొట్టినోడికి అన్నం దొరుకుతుంది దొంగకి ఇంటి తాళాలు దొరుకుతాయి అర్థమైందా నువ్వు చెప్పింది నిజమే విష్ణు నాకు బుద్ధి వచ్చింది ఇంకోసారి ఇట్లాంటి పంచాదులు చేయొద్దు వాళ్ళ పిలిపి అన్నారు చేయమన్నారు ఇప్పుడు వాళ్ళే నన్ను ఇతర కొట్టి అవసరం పడ్డారు హాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ యూట్యూబ్ ఛానల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న గంట బెల్ గట్టి కొట్టండి బాయ్ బాయ్.